ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కురిసినటువంటి వానలు, ఈరోజు మనం చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాలో శనివారం కురిసినటువంటి వర్షాలు 28 సెంటీమీటర్లు ఈరోజు మనకి పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అడుగు వర్షం ఫలితంగా ప్రకాశం బ్యారేజ్కి 12 క్యూసెక్యుల నీరు వచ్చింది. అంటే ఈరోజు అడుగు నీరు మొత్తం విజయవాడ అంతా కూడా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే 12 లక్షలు ఎస్. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి డిజాస్టర్స్ ఎన్నో కూడా చూసినటువంటి పరిస్థితి. మీకు ఒకటి ఉదాహరణ గుర్తు చేస్తాను, విశాఖపట్నం ప్రాంతంలో ఉంటాం మేము, ఊదూదు వచ్చింది. వారం రోజులు బస్సులో కూర్చొని ఆయన ఇమీడియట్లీగా సార్ట్అవుట్ చేసి యంత్రాంగాన్ని అంతా కూడా పరిగెట్టించి అక్కడే కూర్చొని పనిచేసినటువంటి పరిస్థితి ఒక్కసారి. ఇంకా విశాఖపట్నం ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే రేపు అక్టోబర్ 12 వస్తే మళ్ళీ అది గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్టోబర్ నెల వచ్చింది కూడా కుదూరి. అంటే ఈరోజు ఏదైతే ఈ జరిగినటువంటి విపత్తు, ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు 77 సంవత్సరాల వయసు, ఒక ముఖ్యమంత్రి జేసీబీలో ఎలాగ కుర్రోడ్లాగా ఎక్కి ఆ నీటిలోకి దిగి, ఆటల్లోకి దిగి, బురదలోకి దిగి ప్రజల దగ్గరికే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఇమీడియట్లుగా వాళ్ళకి భోజనం కల్పించడం కానీ, అనేక ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నిటికి కూడా ఇమీడియట్లుగా రెవెన్యూ సిబ్బందిని కూడా అక్కడే పెట్టి ఇమీడియట్గా ఎవరెవరికి ఆస్తి నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా రాసుకొని ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. దానికి సహకారంగా ఆయన పిలుపు ఇచ్చిన వెంటనే సినీ హీరోలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, అందులో ముఖ్యంగా జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి సొంతంగా ఆయన ఇచ్చినటువంటి, ఇప్పుడే వివేక్ బాబు చెప్పాడు 6 కోట్లు. అంటే ఇట్లాగా రాష్ట్రాన్ని కాపాడాలి ఉన్నటువంటి పరిస్థితి విజయవాడలో ఎన్నడూ కని విని ఎరిగినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ జరిగింది. అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద విపత్తు జరిగితే వీళ్ళు అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాం, కనీసం మానవత దృక్పథం లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరం. నిన్న మీరు చూశారు నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఎవరో వెళ్ళారు, వెళ్తే తరిమి తరిమి కొట్టారు, మీకు తెలుసో లేదు. బొత్స సత్యబాబు వెళ్తే తరిమి తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఈ పులిమెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం బొడమేరు దానికి సంబంధించి వాగా లేకపోతే డ్యామా లేకపోతే ఏంటో తెలియనటువంటి పరిస్థితి, గేట్లు ఎత్తియాలంటారు, దేనికి ఎత్తియాలి, అది ఏంటది, అంటే కనీసం అది ఏంటో కూడా తెలియకుండా ఇచ్చినటువంటి స్క్రిప్టులు చూసుకొని జరుగుతూ ఉన్నాడంటే 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలు ఇప్పుడు బాధపడతా ఉన్నారు. ఓడి అమ్మ ఇలాంటి వాడిక మనం ఓట్లేసి 151 సీట్లు ఇచ్చాం, అవగాహన లేదు కనీసం, అసలు డ్యామ్కి వాగుకి అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నామని బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఈరోజు యంత్రాంగం అంతా ఎక్కడుందండి? ఈరోజు ప్రభుత్వం మొత్తం కూడా విజయవాడలోనే కూర్చోబెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్తో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా విజయవాడలోనే అక్కడ మకాం వేసి అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబట్టలేదా వీళ్ళకి? ఈరోజు ప్రజలు చనిపోయారు, 16 మంది సుమారు చనిపోయారు. వాళ్ళు ఏదైతే ఉన్నారో సుమారు, ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉంటాయి. వీళ్ళు చనిపోతే కనీసం బాధ లేకుండా, వీళ్ళు ఏదో నేను 1 కోటి రూపాయలు ప్రకటించాను, ఎవరికి కావాలి నీ 1 కోటి రూపాయలు? ఇక్కడ ప్రజల ప్రాణాలు పోయే, నీకు సాయం ఉంది, నీకు ఏదన్నా తోస్తే సాయం చేయి, నీ కార్యకర్తలు రమ్మను పని చేయమను, అంతేగాని వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేశారు. ఇక్కడ ఎవరిని నేను అంటుంది పని చేయలేదని, పని చేశారు కానీ మీ బాధ్యత ఉంది కదా. అవును, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు బాధ్యత అనేది ఉంది కదా మీకు, పని చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇచ్చిన వెంటనే ప్రతి ఒక్క సినీ యాక్టర్ కూడా వాళ్ళకి తోచినటువంటి సాయం చేసినటువంటి పరిస్థితి, గతంలో అదే సినీ యాక్టర్ని, అదే వాళ్ళని ఎంత నీచంగా, హీనంగా వాళ్ళకి వివరించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అసలు ఈరోజు పేరు నాని గారు అయితే సినిమా అగ్రస్థాయి హీరోలను పురుగుల్లాగా చూశారు, మరి ఈరోజు ఆయన ఎంత ఇచ్చారు అడగాలి. అందుకనే ఈరోజు వాళ్ళు హీరోలు అయ్యారు, వీళ్ళు జీరోలు అయ్యారు. జనాలు వీళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారంటే కనబడకుండా చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు పేరు రాని అన్నవాడు ఎక్కడ ఉన్నాడండి? కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడా, ఇంకొక రింగులు రాని మాట్లాడుతుంది విజయ్ కుమార్ గారు.
మనం గౌరవంగా గౌరవంగా మొన్న చేయండి అలా కాదు గౌరవంగా మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం ఏంటి ఏంటి ఇది ఏంటి నువ్వేమన్నా పెద్ద ఈ తోపా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మంత్రిగా పనిచేసావు మాజీ మంత్రి అయిపోయావు నువ్వు చెయ్యాలి అంటే సహాయం చేయవచ్చి అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని లోకేష్ ఏమొచ్చి హైదరాబాద్ లో ఉన్నాడు వీళ్ళు ఎక్కడున్నాడు వీళ్ళు ఏమీ పని చేయట్లేదు అంటే జనాలు చూడట్లేదా మీ మీడియాలు చూపించట్లేదా మీడియా మొత్తం అంతా అక్కడే ఉంది కదా రోజుకి ఏం జరుగుతూ ఉందో ఎటువంటి పరిస్థితి ఉందో ఈరోజు 170 బోట్లు తిరుగుతూ ఉన్నాయి అక్కడ యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది హెలికాప్టర్లు పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు డ్రోన్లు పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు ఏదైతే ఆస్తి నష్టం అయిపోయినట్టు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు రోజుకి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు ఆ ప్రెస్ మీట్ ద్వారాగా ఆయన ప్రజలకు చెప్తా ఉన్నారు భయపడద్దు దాన్ని ఖచ్చితంగా మేము కంట్రోల్ ఏదైతే ఈరోజు బ్యాంకర్స్ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళకి కానీ కూడా ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఈ ఈఎంఐలు కార్లు నష్టపోయారు కార్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఆస్తులు కోల్పోయినటువంటి ఈఎంఐలు కూడా ఇమీడియట్గా వాళ్ళు కట్టమని మీరు డిమాండ్లు చేయొద్దు ఇది నా ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా చెప్పి ఈరోజు 200 పైగా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆస్తులు కోల్పోయాయి ఇలాంటి పరిస్థితిలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేయవలసినటువంటి సాయం ఏంటి నీ తాలూకా మాజీ మంత్రులు లేరి నీ తాలూకా ఎంపీ లేరి నీ తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి సహాయం ఆర్థిక సహాయం సార్ ఇప్పుడు ఆయన గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం దోచేసినటువంటి డబ్బు బోల్డ్ ఉంది తర్వాత సంపాదించుకున్నాడా సెకండ్ గతంలో సొంత మందు మీద కోట్ల రూపాయలు ప్రభుత్వంలో సంపాదించినటువంటి సొమ్ము నీ దగ్గర బోల్డ్ ఉంది చెయ్యాలంటే చెయ్యొచ్చు ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని కానీ ఆయన మనసులో ఉండాలి ఎంత చెయ్యాలని అంటే ప్రజలు నన్ను 5 సంవత్సరాలు కూర్చోబెట్టి నన్ను సంపాదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు 1000 కోట్లు సంపాదించుకున్నానంటే ఆయన ఎన్ని కోట్లు ఇచ్చినా అది తప్పు కాదు అంటే వారి అభిప్రాయం కూడా అయ్యిండొచ్చు విజయ్ కుమార్ గారు ఒకవేళ ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇస్తే అది పర్ఫెక్ట్ గా పబ్లిక్ ప్రజలకు చేరుతుందా లేదా అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు ఆయనకి అందుకని వాళ్ళ 1 కోటి రూపాయలు అందరికి వాటర్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు పంచాలని బ్రహ్మనాయుడు గారు అలా అంటే బ్రహ్మనాయుడు గారు ఒక మాట గుర్తు చేస్తాను మా అధినేత గత 5 ఏళ్లలో ప్రతిదీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చాడు అప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు 151 ఆయన తెలిసి కూడా మా అధినేత ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎందుకు ఇచ్చారు ఇండివిజువల్ గా సహాయం ఆయన ఎందుకు ఇచ్చారు అంటే నమ్మకం ప్రభుత్వం మీద అది ఆయనకు మాకు తేడా.